RX100 తో వచ్చిన ఫేమ్ ను షాప్ ఓపెనింగ్లకు ఇన్స్టాగ్రామ్ పోస్టులకు పరిమితం చేసేసిన పాయల్ కి సినిమా కెరీర్ పరంగా ఆ క్రేజ్ పెద్దగా ఉపయోగపడలేదు. ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా మంచి కమర్షియల్ సక్సెస్ కూడా దక్కించుకోలేకపోయిన పాయల్ ను జూనియర్ హీరోలు పట్టించుకోవడం మానేశారు. యంగ్ హీరోలు కనీసం జోలికి కూడా రావడం లేదు. ఇక సీనియర్ హీరోలు మాత్రమే అప్పుడప్పుడు కనకరిస్తూ ఉన్నారు. అయితే బాలయ్య బోయపాటిల సినిమాకి ఎప్పటి నుండో హీరోయిన్ ఫైనల్ చేయడం కోసం దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నప్పటికీ సత్ఫలితం లభించలేదు. దాంతో చివరికి పాయల్ రాజ్పుత్ ను సంప్రదించారని తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ సినిమా కూడా లేని కారణంగా బోయపాటి నుండి ఫోన్ రాగానే పాయల్ ఎగిరి గెంతినంత పనిచేస్తుందట. హీరోయిన్ గ్లామరస్ యాంగిల్ ని ప్రొజెక్ట్ చేయడంతో బోయపాటి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇక పాయల్ లాంటి బోల్డ్ లేడీ దొరికింది కాబట్టి ఆమె ఇమేజ్ ను బోయపాటి ఎంతవరకు క్యాష్ చేసుకుంటాడనేది చూడాలి. ఎందుకంటే క్యారెక్టర్ కోసం ఏం చేయడానికైనా పాయల్ సిద్ధమనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇకపోతే ఈ సినిమాలో విలన్ ఎవరు అనే విషయంలోనూ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. శ్రీకాంత్, సునీల్ శెట్టి, సంజయ్ దత్ వంటి పేర్లు వినిపించినప్పటికీ ఎవరు ఫైనల్ అయ్యారు అనేది తెలియదు. ఇవి రోజు ఫిలిం అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను సీ6 న్యూస్.